పూరి జగన్నాథ్ అంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్. పోకిరితో తెలుగు సినిమా రికార్డులను సృష్టించారు. అలాంటిది ఇటీవల తన ఫామ్ ను కోల్పోయాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. పూరి ఇటీవల కొన్ని సినిమాలను కేవలం డబ్బుల కోసమే చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతనితో చేయడానికి స్టార్ హీరోలెవ్వరూ ముందుకు రావటం లేదు. తాజాగా ఆయన తీసిన రోగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఎంత డిజాస్టర్ అయినా పూరి సినిమా అంటే మినిమం కలెక్షన్స్ ఉంటాయి. ఈ సినిమాకు కనీసం ప్రేక్షకాదరణ కూడా లేనట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పూరి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నాడట. ఈ సినిమా ఫుల్ రన్ లో కనీసం 10 కోట్ల రూపాయల షేర్ కూడా తెచ్చుకోలేదని వార్తలు వినబడుతున్నాయి. అంటే పూరి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా రికవర్ కాదన్నమాట. ఓవర్సీస్ లో అయితే మరీ దారుణం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ డైరెక్టర్ గా పూరికి ఇది అవమానమే. ప్రస్తుతం పూరి ఆశలన్నీ బాలయ్యతో చేస్తున్న సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా అయినా పూరికి స్టార్ స్టేటస్ తిరిగి అందిస్తుందేమో చూడాలి.